ప్రాణం పోయినా తప్పు చేయడు. అటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన నియంత పాలన వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నన్ను ఒంగోలు ప్రజలు వెంట నడుస్తారు, గెలిపిస్తారు, ధర్మాన్ని కాపాడుతారు, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతారని చెప్పి భారతీయ జనతా పార్టీ చేతుల సందర్భంగా అమిత్ షా గారి సందేశం వినాలని వస్తున్నా. దాదాపు 50,000 మందిని అక్రమంగా పోలీసులు సభా వేదిక దగ్గరికి రాకుండా ఎన్నిసార్లు ఎస్పీ గారికి చెప్పినా సరే మీరు వదలండి, ఎందుకు వదిలిపెడుతున్నారు అని చెప్పి ట్రాఫిక్ జామ్ అయితే ఒక వంకతోటి 8 కిలోమీటర్ల ముందు చండూరు నాంపల్లి మరిగూడెం మండలాలకు సంబంధించిన ఎంతో మంది దేవతోటి అభిమానంతోటి ఒంగోలు నియోజకవర్గం నుంచి టోటల్గా మండలాల వారిగా గ్రామాల వారిగా మేము తీసుకున్న లెక్క ప్రకారం కొందరు బిడ్డని వ్యక్తులు కుట్రలు కుతంత్రాలు ఆమెచ్చేస్తున్న తప్పే అందులో ఏమాత్రం కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విముక్తి కలిగించాలంటే చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పి మీరందరూ దానికి సిద్ధం కండి అని చెప్పి అమిత్ షా యుద్ధం మొదలుపెట్టిపోయిండు. మనందరం ఈ ఒంగోలు ఎన్నిక అయ్యేంత వరకు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ